ఆశా వర్కర్ల జీతాల పెంపున కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. 3,000 రూపాయల నుంచి గౌరవ వేతనాన్ని 10,000 రూపాయలు పెంచుతూ ఆమోదిస్తూ ఈ వారాంతంలోపు ఆ డబ్బులన్నీ కూడా వారి అకౌంట్లో జమ చేయాలి అనే దానికి నిర్ణయించడం జరిగింది. ప్రస్తుతం DM&HO అందరూ కూడా 13 జిల్లాల్లోని మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్లందరూ కూడా వీరి డేటానందరినీ కూడా ప్రభుత్వానికి అప్లోడ్ చేస్తున్నారు. ఈ అప్లోడ్ చేసిన కంప్లీట్ అయిపోగానే పూర్తవగానే గౌరవ వేతనం కింద 10,000 రూపాయలు జమ చేయటం జరుగుతుందనేది మీ ద్వారా వారందరికీ తెలియజేస్తూ, అలాగే గడచిన జనవరి మాసం నుంచి 2019 జనవరి నుంచి కూడా ఎన్నికలు అయ్యేంత వరకు కూడా గడచిన ప్రభుత్వం ఆశా వర్కర్ల జీతాలు చెల్లించకుండా బకాయిలు పెట్టి వెళ్ళినటువంటి 132 కోట్ల రూపాయలని ఇప్పటికే ఈ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. పాత బకాయిలను ఏదైతే గడిచిన ప్రభుత్వం వారికి ఎన్నో ఆశలు రేపి జీతాలు కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయినటువంటి ఆ ప్రభుత్వం యొక్క బకాయిని కూడా జగన్ గారి ప్రభుత్వం 132 కోట్లను విడుదల చేసి చెల్లించడం జరిగింది.